నేను చంద్రబాబు మాదిరిగా సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను అని అంటూ బకాయిలు చెప్పడం లేదు అని బడాయిలు చెప్పడం లేదు. ఈ 58 నెలల పాలన మీద నా ప్రోగ్రెస్ రిపోర్టు ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచి మీరే మార్కులు వేయండి అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. మీ జగన్కు మీరు అధికారం ఇవ్వడం వల్లే మీ ప్రతి ఒక్కరికి, మీ ప్రతి గ్రామంలోనూ, మీ ప్రతి పట్టణంలోనూ కనీసం 6-7 వ్యవస్థలు కొత్తగా మీ బిడ్డ ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా చూపించగలిగాడు. ఈ వ్యవస్థలన్నీ మీ గ్రామంలో ఉన్నాయా లేదా అన్నది మిమ్మల్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. మన గ్రామంలోనే ఓ 4 అడుగులు ముందుకు వేస్తే ఆ గ్రామంలోనే కనిపిస్తుంది ఓ గ్రామ వార్డు సచివాలయాలు. అదే గ్రామంలో 60-70 ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్థ, దాదాపుగా 600 రకాల పౌరసేవలు, ప్రతి పేద ఇంటికి ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ చేస్తూ పౌరసేవలన్నీ కూడా చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ తోడుగా ఉంటా ఉన్న వ్యవస్థలు. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే కనిపిస్తుంది ఓ నాడు నేడుతో మారిన గవర్నమెంట్ బడి. ఆ గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం చదువులతో ప్రతి పేద పిల్లాడికి తోడుగా ఉంటున్న ఓ గొప్ప మార్పు. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్న ఓ ఆర్బీకే వ్యవస్థ అక్కడే అదే గ్రామంలో కనిపిస్తుంది. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే ఓ విలేజ్ క్లినిక్ అక్కడే మన గ్రామంలోనే ప్రతి పేదవాడికి అండగా ఉంటూ ప్రతి ఇంటికి సేవలు అందిస్తూ ఉన్న ఓ విలేజ్ క్లినిక్ అక్కడే అదే మన గ్రామంలోనే కనిపిస్తుంది. అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే మన గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ కనిపిస్తుంది. అదే గ్రామంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ డిజిటల్ లైబ్రరీ, గ్రామానికే ఫైబర్ గ్రిడ్, ఈ వ్యవస్థలన్నీ ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే ఈ వ్యవస్థలన్నీ కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నీ ఇలాగే కొనసాగాలంటే, మన పాలన బాగుందనుకుంటే నాకు మన పార్టీకి ఓటు వేయండి అని మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు. ఈ సందర్భంగా అలాగే గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఓ అమ్మఒడి అనే కార్యక్రమం పేద పిల్లలకు, పేద కుటుంబాలకు తోడుగా ఉంటూ ఆ పిల్లలను మీరు బడికి పంపించండి, బడికి పంపిస్తే చాలు ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా, ఆ తల్లులకు ఒక మంచి అన్నగా బడులకు పంపించండి మీరు. పంపించినందుకు అమ్మఒడి అనే పథకం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఇలా 2 చేతులు పైకెత్తాను, ఇలా 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 ఆ పిల్లలను ఇలాగే మరో 5 ఏళ్ళు చదివించాలనుకుంటే మళ్ళీ మీ అన్నకు అధికారం ఇవ్వండి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అలాగే గవర్నమెంట్ బడుల్లో మన పిల్లలు బాగా ఎదగాలని ఓ నాడు నేడు ఓ ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చింది. ఆ పిల్లల వారి జగన్ మామే అని సందర్భంగా కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే 5 ఏళ్ళు కూడా మన పిల్లలు ఇలాగే ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఆ కుటుంబాలన్నీ కూడా
బాగుపడే మంచి రోజులు రావాలి అని అంటే మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు ఈ మార్పులకు శ్రీకారం చుట్టండి అని. ఈ మార్పులన్నీ కూడా కొనసాగాలి అని అంటే మీ బిడ్డకే ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. ఈ సందర్భంగా అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా అక్క చెల్లెమ్మలకు ఓ అమ్మఒడి, అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, అక్క చెల్లెమ్మలకు ఓ సున్నా వడ్డీ, అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, అక్క చెల్లెమ్మలకు ఒక కాపు వేస్తాం, అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ వేస్తాం, అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్ల నిర్మాణం, పూర్తి ఫీజులు కడుతూ విద్యా దీవెన, వసతి దీవెన, ఇవన్నీ కూడా నా అక్క చెల్లెమ్మల బాగోగుల కోసం, వారి కుటుంబాల బాగోగుల కోసం, వారి పిల్లల బాగోగుల కోసం గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ పాలనలో జరిగాయా లేదా అని మీ మనందరినీ కూడా అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు గతంలో కూడా ఎప్పుడూ చూడని విధంగా ఓ తోడు అనే కార్యక్రమం, ఓ చేదోడు అనే కార్యక్రమం, ఓ రైతు భరోసా అనే కార్యక్రమం, ఓ నేసన్న నేస్తమనే కార్యక్రమం, ఓ వాహనమిత్ర అనే కార్యక్రమం, ఓ ఇవన్నీ కూడా ఇలాంటి అనేక పథకాలన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇక మీదటి కూడా ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలి అనంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాలందరినీ కూడా అడుగుతా ఉన్నాను. ఫ్యాన్ గుర్తు మీద 2 బొట్టలు నొక్కి, ఫ్యాన్ గుర్తు మీద 2 బొట్టలు నొక్కి మీ బిడ్డకు తోడుగా ఉండండి అని సందర్భంగా ప్రతి అక్క చెల్లెమ్మను, వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇంటికే వచ్చే వాలంటీర్లు మళ్ళీ వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఇంటికే 3,000 ఇచ్చే పెన్షన్, ఇంటి ముంగటికే వచ్చే రేషన్, మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఈ సాంప్రదాయాలు, మనం పేదలకు ఇస్తా ఉన్న ఈ మర్యాద ఇలాగే కొనసాగాలి అనంటే ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కి మీ బిడ్డకు తోడుగా ఉండండి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు మార్కు దోపిడీ సామ్రాజ్యం, గ్రామ గ్రామాన లంచాలు, వివక్షలతో జన్మభూమి కమిటీల రాజ్యం మళ్ళీ తలెత్తకూడదు అని అనుకుంటే మీ బిడ్డకు మీరే తోడుగా ఉంటూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేయండి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా అర్హులందరికీ కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి వారు గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఇచ్చిన ఈ పథకాలన్నీ కూడా వచ్చే 5 ఏళ్ళు కూడా ఇవన్నీ కూడా కొనసాగాలి అనంటే ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేసి మీ బిడ్డకు తోడుగా ఉండండి అని ప్రతి అక్క చెల్లెమ్మల కుటుంబాలన్నింటినీ కూడా మీ బిడ్డ సవినయంగా అడుగుతా ఉన్నాడు. 130 బటన్లు నొక్కి ఏకంగా 270,000 కోట్ల రూపాయలు ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీగా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వారి చేతికి నేరుగా వివిధ పథకాల ద్వారా ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల
ఖాతాల్లోకి వెళ్ళిన పరిస్థితులు మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా ఇది జరగాలి అని అంటే ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కండి అని నా ప్రతి అక్క చెల్లెమ్మ వారి కుటుంబ సభ్యులందరినీ కూడా సవినయంగా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.